ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లో గ్రహ మార్పులతో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ రాశి వారు ఎలాంటి ఫలితాలను ఈ మూడు నెలల్లో అనుభవించనున్నారు వీరికి ఏ విధంగా కలిసి రానుంది ఎలాంటి ఫలితాలను అందుకుంటారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు పాత బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు నూతన విద్య అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలను విస్తరిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు చివరిలో ఆరోగ్య సమస్యలు అనుకోని ధన వ్యయం శ్రమాధిక్యం ఎరుపు లేత పసుపు రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం ఆదిత్య హృదయం పఠించండి వ్యాపారులకు స్వయం ఉపాధి వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అష్టమ శని కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది వర్క్ ఫ్రం హోమ్ రోజు ముగిసిన ఆఫీసులో పనిచేయాల్సిన అవసరం రావచ్చు తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేయడానికి అవకాశం ఉంది సంతాన యోగానికి అవకాశం ఉంది ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు వెతుకుతారు హామీలు ఇవ్వవద్దు ఎవరికి డబ్బులు ఇవ్వవద్దు తీసుకోవద్దు స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి ఆరోగ్యానికి డోకాలేదు ఆదాయానికి కొరత లేదు విద్యార్థులు పురోగతి చెందుతారు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి కోర్టు వ్యవహారంలో గెలిచే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరుతాయి ఆప్తులు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి పరిచయాలు మరింత పెరుగుతాయి చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో అధిక లాభాలు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కే సూచనలు ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి ఇతరులకు సైతం చేయుతనందించి ప్రశంసలు పొందుతారు నిరుద్యోగులకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలు మరింత సాఫీగా సాగి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరిగే సూచనలు రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది నిర్మాణాలలో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు నష్టపోయే ఆస్కారం ఉంది ఖర్చులు చెల్లింపులు అధికంగా ఉంటాయి స్థిరాస్తులు వాహనం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు సంతాన సంబంధ విషయాలు బాధ కలిగించే సూచన సంతాన ఆరోగ్యం ఆందోళన కలిగించడానికి అవకాశం ఉంది ధనాదాయం బాగుంటుంది ద్వితీయ వారంలో కుటుంబ పరిస్థితులు గతి తప్పుతాయి ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతో జాగ్రత్త అవసరం నూతన రుణాలకు ప్రయత్నించకుండా ఉండడం ఈ మాసంలో మంచిది నూతన ప్రయత్నాలు తప్పక విజయవంతమవుతాయి వ్యాపార విస్తరణకు మిత్రులు కలిసి వస్తారు మూలధనం సమకూర్చుకుంటారు ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం ఏర్పడుతుంది ధనాదాయం బాగుంటుంది నూతన ఆదాయ మార్గాలు లాభిస్తాయి చివరి వారంలో సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ మాసంలో శుభ ఫలితాలు ఏర్పడతాయి ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేదా వేతన పెరుగుదల లభిస్తుంది విద్యార్థులకు చక్కటి సాంకేతిక విద్యలో ప్రవేశం లభిస్తుంది నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుస్తుంది వినోద కార్యక్రమాలకై ధనం ఖర్చవుతుంది ఈ మాసంలో కుటుంబ వివాదాలు ఉన్న ఆర్థిక లాభాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తను వింటారు నూతన ప్రాజెక్టు లభిస్తుంది నూతన అధికారాలు పొందుతారు వాహన యోగం ఉంది గృహంలో కుటుంబ సభ్యులతో సామరస్యతతో వ్యవహరించాలి విదేశీ జీవన ప్రయత్నాలలో సమస్యలు ఎదురవుతాయి తృతీయ వారంలో వృధా ప్రయాణాలు చేస్తారు సమయ పాలనలో విఫలమవుతారు శారీరక శ్రమ వలన అశాంతి పెరుగుతుంది చివరి వారంలో మీ చేతిపై పుణ్యకార్యాలు జరుగుతాయి శుభ కార్యక్రమాలకు ధనం వ్యయమవుతుంది స్త్రీలకు స్థిరాస్తి సంబంధ లాభం ఏర్పడుతుంది ఆలోచన విధానం బాగుంటుంది ఈ మాసంలో కూడా కుటుంబ సమస్యలు మానసికంగా చికాకులు కలుగు రక్త సంబంధీకుల పట్ల అభిమానం అవసరం ఈ మాసంలో ధనాదాయం సామాన్యం సంతాన సంబంధిత విషయాలలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి కుటుంబ పరంగా భూ లేదా స్థల సంబంధమైన నష్టం ఏర్పడే సూచనలు అధికం నేత్ర సంబంధ సమస్యల వలన ఇబ్బందులు ఉంటాయి జీవన దారిలో సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యల వలన ఖర్చులు నిరాశాజనక వాతావరణం తోటి ఉద్యోగుల వలన తీవ్ర ఇబ్బందులు ఆర్థిక అపవాదులు ఎదుర్కొంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టంపై ఫలిస్తాయి వ్యాపార వ్యవహారాలలో అననుకూల మార్పులు జరుగుతాయి పుష్ప సంబంధ వ్యాపారం చేసేవారికి జీవనాధారం దెబ్బతింటుంది లభించిన అవకాశాలతో తృప్తి పడాలి నాయకులకు పదవీ భంగం సంతానానికి ఉద్యోగ లాభం ఏర్పడుతుంది గత కాలపు సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది కుటుంబ సంబంధాలు కొంత మెరుగవుతాయి స్నేహపూర్వకంగా మాట్లాడటం వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆత్మీయుల వలన నూతన ప్రయత్నాలు లాభిస్తాయి విమర్శకుల నుంచి బయటపడతారు పెద్దల అనుభవం ఉపయోగపడుతుంది ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి ఈ మాసం కలిసి రాదు పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోతారు ప్రత్యర్థుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు జీవన మార్గంలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అధికమవుతాయి యాత్ర సంబంధ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వ్యాపార రంగాల్లో చక్కటి అభివృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి దేవతా ప్రతిష్ట వంటి దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల విశ్వాసం సంపాదించుకుంటారు నూతన విషయాలలో నిర్ణయాలను వాయిదా వేయకుండా ఉండడం మంచిది ఈ మాసంలో సంతోషకరమైన వైవాహిక జీవన యోగాలు ఉన్నాయి గృహంలో బంధువుల కలయిక సంతోషకర వాతావరణం ధనాదాయం సామాన్యం కుటుంబ ఆశయాలు నెరవేర్చుకుంటారు మనోవిష్టం నెరవేరుతుంది ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరమైన మార్గంలో కొనసాగుతాయి ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది సంతాన విషయమై వైద్య సహాయం తీసుకుంటారు ముఖ్య వ్యక్తులతో చర్చలు ఫలప్రదం అవుతాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గంభీరంగా వ్యవహరించాలి చివరి వారంలో కోర్టు కేసులు కొట్టివేయబడతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉండవు ప్రేమ వ్యవహారాలలో మనోవేదన తీవ్ర ప్రయాస అనంతరం కార్యాలు విజయం పొందుతాయి వ్యాపారాదులు సామాన్యం ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గాలు అన్వేషిస్తారు ఎదిగిన పుత్ర సంతానంతో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి